इला బ్రతకటంలో ఎంత సుఖం ఉందో ఎంత స్వేచ్ఛ సంతోషాలు ఉన్నాయో వాడు చెప్పినంత కాలం అర్థం చేసుకోలేకపోయాను నువ్వు మారాలరా మారాలి అనేవాడు ఇప్పుడు నేను ఇలా మారానని తెలిస్తే నన్ను ఇలా చూస్తే వాడు ఎంత సంతోషిస్తాడు ఇంతకీ కృష్ణ ఎక్కున్నాడు గురు అది తెలిస్తే నేనే వెళ్ళేవాని కదరా ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదనా సిగ్గు అతనికి ఏంటి సిగ్గు నీకు ఉండాలి లేదు నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు చూడు నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటు వాసంటే నా చామంటే నా పూబంటే అవన్నీ సినిమాల్లో వదనా నేను చెప్పినట్టు విను అయితే నాకు పెళ్ళి అయినట్టే సారీ నీ చెల్లెలు నేను చేసుకోను ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు చెప్పరా ఎందుకు ఎందుకు అది ఎందుకు అందుకే అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అర్జున్ అంటే నా మీద ప్రతీకారం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నావా ఆఫ్ కోర్స్ అది కూడా కావచ్చు ప్రతి క్షణం నేను చేసింది తప్పు తప్పు అన్నావు प्रति वाड़ू श्रीरामचंद्रुडे ब्रदर मोट्टमोदटि अवसरा नी दारी मार्च आ रोज नी उद्योग उद्योग मोजुदी वीडियो उद्योग अहम आहम तो नीन उद्योग प्रति वाड़ू नी माट विनालनी नुवे नीति की धर्मा की प्रतीक अवाली नी निजस्वरूप इपड़ अर्थम नी अवसरा दारी मार्चक रेपेवना चेयल నమ్మిన స్నేహితుని అవమానించడమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై నూనమిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై జున్ గుడ్ బై పెన్నా అచ్చి ఇట్లా అయ్యో యాండి యాండై भोजना रही మీలే మీరే బాధపడతారు ఎందుకు అసలు ఏం జరిగిందండి వాణ్ణి నేను అవమానించారట ఏ విధంగా అవమానించాను నీ మార్గమే గొప్పదరా నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను అది అవమానించడమా అభినందించడమా లేదురండి బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు జ్యోతి సారీ జ్యోతి हकुंदे तपकड़ लेकिन एनो नीत नीने अला तैयार अंके वाड़ी परिस्थितुलु चूसी तट्टुकोलेकपोयाडु आवेशंलो तंदर पड़ा चूड़म्मा निजंगा मी अन्नय्य इष्टं लेकपोते इन्नी संबंधालु वच्चिना कादनि अतनि कोसं एंदुकु एदुरु चूस्तारु कोपं तग्गनि नेने मातड़ता चूड़
వసంతి రోజో రెండు రోజుల పాటు ఉండే మా కోపతాపాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా వెళ్తాను వెళ్ళతంతా మాట్లాడతాను కావాలండి మీకు అర్జున్ కావాలి ఉండండి ఉన్నారా లేదా చూసొస్తాను కృష్ణ గారు వచ్చారు ఏమని చెప్పావు చూసొస్తాను చెప్పాను లేడని చెప్పు అలాగే లేరండి వసంతకి వేరే సంబంధం చూస్తాను అదే మాటండి అంతకన్నా ఏం చేయమంటావు మాట్లాడలేదా ఉండి కూడా లేడనిపించాడు ఎందుకని ప్రతీకారం అంట వాడిని ఎప్పుడో నేను అవమానించానట అందుకని ప్రతీకారం తీర్చుకుంటాడు ఏ వాడైనా మగాడు వాడైనా సమర్థుడు నా సమర్థత కూడా చూపిస్తాను ఏంటి ఇలా వచ్చా చెప్పండి అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా ఏంటి వసంతి మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా ఎందుకు లేదు ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు వాడంటే నాకు అసహ్యం ఎందుకని నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు ఎన్నోసార్లు నన్ను అవమానించాడు నా అహం మీద దెబ్బ కొట్టాడు మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం నాతో సంబంధం కూడా అనవసరమా వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు వాడితో తెగదెంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కానీ వాడి చెల్లెలుగా కాదు నువ్వు నా భార్యగా రాగలిగితే వచ్చే సాహసం నీకుంటే వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా మీ పంతాల కోసం పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను క్షమించు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే మీద అరెస్ట్ వారెంట్ ఉంది దేనికి పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు లేదు ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు నీ ఇష్టం నాకు తెలుసమ్మా నీ ఇష్టమే నా ఇష్టం నిన్ను అర్జునకి ఇచ్చి తప్ప ఇంకెవరికి పెళ్లి చేస్తానమ్మా వాడు వచ్చేవరకు ఆగి వాడికి చిన్న పెళ్లి చేపిస్తాను ఓకే చూడమ్మా ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు ఆవేశపడ్డానికి ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను నా నిర్ణయాలు నాకుంటాయి నా భవిష్యత్తు నిర్ణయించుకునే శక్తి నాకుంది సారీ సారీ ఇన్స్పెక్టర్ వెరీ సారీ
ఓం మాంగళ్యం తంతునా నేనా మమ దేవ రహయతునా సంకల్ప పత్రాలు శుభ చేయ